ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు కాబట్టి మిమ్మల్ని మెడపెట్టి బయటికి గెంటేశాను. అదే నా కొడుకు కోడలైతే వాళ్ళని చంపి నేను చచ్చేదాన్ని. వెళ్ళండి. పదండి. అమ్మాయి గారు, మనం గనక నిజం చెప్తే మనకు జరిగేది అదే. పదండి అమ్మాయి గారు. వాళ్ళ వెనకాలే వీళ్ళు వెళ్తున్నారేంది? ఏదో జరుగుతుంది, కనిపెడతాను. రే బాలు, సారీ రా, మాకోసం మీరు అలా. ఏం పర్వాలేదురా, అయినా మీ అమ్మతో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పినందుకు మీ మీద మా అమ్మ ఇలా రెచ్చిపోయిందంటే, రూప ప్రెగ్నెంట్ కాదనే విషయం తెలిస్తే మా పరిస్థితి ఏంటో. రూప ప్రెగ్నెంట్ కాదా అంటే నాను మనమే నిజమన్నమాట. దొరికారు నాకు, చెప్తా. ఎందుకైనా మంచిది, ఆవిడకి అనుమానం రాకుండా జాగ్రత్త పడండి. ఆవిడ మీ మీద, మీ ప్రెగ్నెన్సీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. వన్స్ అది అబద్ధమని తెలిస్తే మాత్రం మీకు కూడా ఇదే రిపీట్ కావచ్చు. సరే, మేము జాగ్రత్తగా ఉంటాం. పిలువగానే వచ్చినందుకు థ్యాంక్స్. మాకోసం మా అమ్మ దగ్గర మాటలు పడినందుకు ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే రా, మేము వెళ్ళొస్తాం. ఈ రేణుకకి దొరికిపోయాక మీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా వేస్ట్ రాజు. అమ్మాయి గారు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిసింది కదా. ఈరోజు నుండే మనం మన నాటకాన్ని రక్తి కట్టించే పనిలో ఉందాం. సరే రాజు. ఈరోజు నుండి మీరు ప్రెగ్నెంట్ ఉన్నదానిలానే టైంకి తినాలి, టాబ్లెట్స్ వేసుకున్నట్టు నటించాలి. సరే రాజు. కానీ అత్తయ్య బాగా కోపంగా ఉన్నారు, అత్తయ్యని కొంచెం కూల్ చేయాలి. అమ్మే కాదు అమ్మాయి గారు, అవతల పెద్దయ్య గారు కూడా బాధలో ఉన్నారు, ఆయన్ని కూడా కూల్ చేయాలి. మనం ఇక్కడుంటే నాన్నను ఎలా కూల్ చేయగలం రాజు? ఒక ఐడియా అమ్మాయి గారు. ఏంటి రాజు? వనభోజనాలని ప్రోగ్రాం పెట్టి అక్కడికి అమ్మ వాళ్ళని, పెద్దయ్య గారిని అందరినీ ఒక చోటకి చేర్చచ్చు. అక్కడైతేనే ఇద్దరిని కూల్ చేయడానికి అవకాశం ఉంటుంది. నాన్న రారు రాజు. మనసుంటే మార్గం ఉంటుంది అమ్మాయి గారు. మీరు ఇది ఫిక్స్ అవ్వండి, నేను ఇప్పుడే మందారానికి ఫోన్ చేసి మన ప్లాన్ చెప్తాను. చెప్పు రాజన్న. మందారం, నువ్వు ఒక పని చేయాలి. ఏంటన్నా అది? రేపు మనం అందరం వనభోజనాలకు వెళ్ళాలి, దానికి పెద్దయ్య గారు కూడా ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు పెద్దయ్య ఉన్న పరిస్థితుల్లో ఎలా వస్తారన్నా? రావాలి మందారం. ఒక పని చేయి. సరే అమ్మాయి గారు, కానీ వనభోజనాలంటే ఏమంటారో అని భయంగా ఉంది. ఒకసారి చెప్పి చూస్తాను. మందారం, మేము లైన్లోనే ఉంటాం. సరే అన్నా. వనభోజనానికి వెళ్తున్నారా? మా అమ్మను అవమానించి ఇంట్లో నుంచి బయటికి గెంటేసి మీరు మాత్రం ఎంజాయ్ చేస్తారా? చెప్తాను, వనభోజనాల్లో మీ సంగతి చెప్తాను.
పెద్దయ్య. ఏంటి మందారం? రేపు మా బస్తీ వాళ్ళందరూ వనభోజనాలకి వెళుతున్నారు, మన ఫ్యామిలీ కూడా వస్తే బాగుంటుందంటున్నారు. వెళితే మీరు వెళ్ళరండి మందారం, నా మనసేం బాలేదు. అదే మాట వాళ్లతో చెప్పాను పెద్దయ్య, కానీ వాళ్ళెప్పుడు మీ రాకని పండుగలా భావిస్తారు. మీరు కూడా వస్తే బాగుంటుంది. వెళ్దాం సారు. వద్దు పద్మావతి గారు, ఈ పరిస్థితుల్లో బయట తిరగడం అంత మంచిది కాదు. ఎవరు చెప్పారు సారు? మీకు తెలియని విషయం ఏంటంటే, ఇలా బయటికెళ్ళి ప్రశాంతమైన ప్రదేశాల్లో స్వచ్ఛమైన గాలి తీసుకోవడం కూడా ఒక రకమైన ప్రకృతి వైద్యమే. వెళ్దాం సారు. అది కాదు పద్మావతి గారు, ఇంకేం మాట్లాడద్దు సారు. ఈ పొద్దు జరుగుండే గలాటని మనసులో పెట్టుకుని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు సారు మీరు. ఇట్లాంటప్పుడే బయటకెళ్ళాలి, నలుగురితో కలవాలి, అప్పుడే మన మనసుకి కొంచెం ప్రశాంతత ఉంటుంది. అవును పెద్దయ్య, మీరొస్తే వాళ్ళు గౌరవంగా ఫీల్ అవుతారు. అలాంటి మనుషుల మధ్యకైతే తప్పకుండా పోవాలి సారు. శరీరానికి తగిలిన గాయం మానాలంటే ఈ మందులు సరిపోతాయి. అదే మన మనసుకి తగిలిన గాయం మానాలంటే మాత్రం ప్రకృతికి మించిన వైద్యం ఉండదు సారు. మందారం, సారు వస్తారని చెప్పు. సరే పెద్దయ్య, నేను వాళ్ళకి చెప్తాను. హలో రాజన్న. మొత్తం విన్నాం మందారం, వనభోజనాలకు రావడానికి చివరికి పెద్దయ్య ఒప్పుకున్నారు. అవునన్నా. థ్యాంక్ యూ మందారం. నాకు థ్యాంక్స్ ఎందుకు అమ్మాయి గారు, మీరేం చేసినా అది ఎవరికొకరికి మంచి జరిగేదే అయ్యుంటుంది. అలాంటి మంచిలో నన్ను కూడా భాగం చేస్తున్నారు, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. సరే ఉంటాం మందారం. సరే. హ్యాపీనా అమ్మాయి గారు? ఇప్పుడు హ్యాపీనే రాజు, రేపు కూడా మనం హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు మనం హ్యాపీగానే ఉంటాం. పదండి అమ్మాయి గారు. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు ప్రెగ్నెంట్ కాదనే నిజం తెలిసింది. ఆ నిజాన్ని బయటపెట్టడానికి వనభోజనాల్లాంటి వేదిక దొరికింది. వనభోజనాల్లో నా కడుపు మంట చల్లార్చుకుంటాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.